Hi, love you. Welcome back to RS Academy. This is Ravi. Max 2B संबंधించి MCET 2024 కి ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అండ్ అదే కాకుండా ఏది ఫస్ట్ చేయాలి అంటే ఈజీ కమ్ హై వెయిటేజ్ ఫస్ట్ చేయాలి సో అలాంటి చాప్టర్స్ ఏమ ఉన్నాయి 2B లో సో ఇలా కావాలంటే మీకు 2A లో కూడా ఇచ్చాము 1B 1A ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా సేమ్ ఇలాంటి వీడియోస్ చేసాం స్టూడెంట్స్ ప్లానింగ్ సిలబస్ వెయిటేజ్ ఇచ్చాము సంబంధించిన వీడియోస్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చా స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ప్రిపరేషన్స్ మీకు వెల్గా అవ్వాలి స్మార్ట్గా అవ్వాలి తక్కువ వర్క్లోనే ఎక్కువ మార్క్స్ రావాలి అంటే బెస్ట్ ప్లానింగ్ కావాలి మీ ప్రిపరేషన్స్తో పాటు మా గైడెన్స్ తీసుకోవాలి స్టూడెంట్స్ సక్సెస్ఫుల్గా మీరు ఎగ్జామ్కి రీచ్ అవ్వగలుగుతారు అండ్ మంచి స్థితి సాధించగలుగుతారు స్టూడెంట్స్ ఓకే సో ఇంటర్మీడియట్ వెయిటేజ్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చే స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి ఓకే సో సర్కిల్స్ తీసుకునే స్టూడెంట్స్ మనకి 4 క్వశ్చన్స్ మనకి సర్కిల్స్ నుంచి రావచ్చు స్టూడెంట్స్ 4 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు సర్కిల్స్ నుంచి అండ్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా అయితే వస్తా స్టూడెంట్స్ సో ఒకటి కన్నా అప్పుడప్పుడు 2 క్వశ్చన్స్ కూడా రావచ్చు బట్ ఒక క్వశ్చన్ ఎగ్జాక్ట్గా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓకే నెక్స్ట్ పారాబోల్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలిప్స్ నుంచి కూడా 1 to 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ ఒక్కొక్క షిఫ్ట్కి ఒకలా ఉంటుంది ఒక్కొక్క షిఫ్ట్లో 2 క్వశ్చన్స్ వస్తే ఒక షిఫ్ట్లో 1 క్వశ్చన్ రావచ్చు ఓకే సో నెక్స్ట్ హైపర్బోల్ నుంచి ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంటిగ్రేషన్ నుంచి 3 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టూడెంట్స్ అండ్ డిఫైన్ ఇంటిగ్రేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు డిఫరెన్షియల్ ఈక్వేషన్ నుంచి 1 to 2 క్వశ్చన్స్ మనం ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో ఇది ఎంసెట్ 2024 సంబంధించిన వెయిటేజ్ ఏ చాప్టర్లో నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయనేది నీట్గా మీకు ఇచ్చాను స్టూడెంట్స్ దీంట్లో ఫస్ట్ ఏది చేసుకుంటే మీ స్మార్ట్ వర్క్గా ఉంటుంది మీ ప్రిపరేషన్స్ కరెక్ట్గా ఉంటుంది మీరు మంచి స్థితి సాధించగలుగుతారు అంటే సో ఫస్ట్ ఈజీ కమ్ హై వెయిటేజ్ చాప్టర్ ఇది ఇది ఫస్ట్ చేసుకోండి సర్కిల్స్ ఈజీ కమ్ హై వెయిటేజ్ దాని తర్వాత పారాబోలాకి వెళ్ళండి సెకండ్ దాని తర్వాత ఎలిప్స్కి వెళ్ళండి థర్డ్ దాని తర్వాత ఫోర్త్ ఎందుకంటే సర్కిల్స్ దీనికి ఇంచుమించు లింక్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఫిఫ్త్ ఇది దాని తర్వాతనే మీరు ఇంటిగ్రేషన్స్ ట్రై చేయండి ఇవన్నీ అయిపోయిన తర్వాతనే ఇక్కడ దాకా అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్ అంటాం సో ఇది ఎలాగంటే యావరేజెస్ బిలో యావరేజెస్ ఎవో యావరేజెస్ ఓకే ఇక్కడ నుంచి నెక్స్ట్ బ్రిలియంట్స్ బ్రిలియంట్స్ అనే వాళ్ళు ఎవరు స్పెషల్గా ఉండరు ఇది ఫినిష్ చేశారంటే మీరు బ్రిలియంట్స్లోకి అడుగు పెడుతున్నట్టే సో ఈ పుట్టుకతో ఎవరు బ్రిలియంట్స్ కాదు ఎవరు డల్లర్స్ కాదు మనం కష్టపడితే ఖచ్చితంగా మన ఫలితం ఉంటుంది స్టూడెంట్స్ ఈరోజు రాదు రేపు రాదు ఎల్లుండి కష్టపడండి అవతలండి కష్టపడండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది సో ఇవి ఫస్ట్ ఫినిష్ చేసిన తర్వాత సిక్స్త్ ఇది చేయాలి సెవెంత్ ఇది చేయాలి ఎయిత్ ఇది చేయాలి చేస్తే మీ ప్లానింగ్ మీ వర్క్ అని కరెక్ట్గా ఉన్నట్టు స్మార్ట్ వర్క్ చేయడం ట్రై చేయండి టెక్స్ట్ బుక్లో ఓపెన్ చేసి ఫస్ట్ దొరికించి చదివడం కానీ ఫస్ట్ నుంచి లాస్ట్ పడడం కానీ ర్యాండమ్గా టాపిక్ చదవడం కానీ అలా చేయొద్దు ఒక ప్లానింగ్ ఒక విజన్తో వెళ్ళండి స్టూడెంట్స్ ఖచ్చితంగా ఎవరికైనా సాధ్యమే ఎంతోమంది మేధావులు ఎంతోమంది టాపర్స్ అయ్యారంటే వాళ్ళు పుట్టుకతో కాదు కష్టపడితేనే ప్లానింగ్తో సో మీ ప్రిపరేషన్స్కి మా ప్లానింగ్ అనేది మీరు యాడ్ చేసుకోండి మంచి కాలేజెస్ సాధించండి స్టూడెంట్స్ సో ఇది 2B సంబంధించిన ప్లానింగ్ ఇది మీకు అడ్జస్ట్మెంట్ చేసుకుని ఫాలో చేసుకోండి మీకు ఐడియా కోసం నేను ప్లానింగ్ ఇచ్చాను సో 2A 1B 1A ఫిజిక్స్ కెమిస్ట్రీ కావాలంటే కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చిన స్టూడెంట్స్ క్లిక్ చేసి చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయండి బాయ్